Hey guys, welcome back to our channel. Andrela unnaru friends. Iroju oka manchi skin care video tho marla mee munduku vachesanu. Friends, manam bayatiki velladam valla pollution, dirt, end valla mana skin anedi sun tan ayipoyi dark ga ayipoyi pimples, dark spots ivanni vachestunnayi kada. So just 3 ingredients tone chaala simple ga chaala easy ga మన స్కిన్ పైన ఉండేటటువంటి సన్ టెన్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేసుకొని మన స్కిన్ ఎలా గ్లోగా ఉంచుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇది 100% న్యాచురల్. ఇది మాకు పడదు, మాకు సెట్ అవ్వదు అనే ప్రాబ్లం అయితే లేదు. ఇది అందరి స్కిన్స్కి కూడా ఇది బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ రెమెడీ ఏంటి ఇప్పుడు మనం డీటెయిల్గా చూసేద్దాం. ఏదైనా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము 1 స్పూన్ వరకు కూడా ఏదైనా కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ పైన ఉండేటటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మన స్కిన్ని చాలా ఫెయిర్గా గ్లోగా ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో కాఫీ పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసాం కదా, సో 1/2 స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ ఫేస్ పైన పింపుల్స్ ఉన్నట్టయితే షుగర్ని కొంచెం గ్రాన్యూల్స్గా కాకుండా కొంచెం పౌడరీగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసాము, 1/2 స్పూన్ షుగర్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులోనే మనము 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యం పిండి, సో రైస్ ఫ్లోర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఒకసారి అయితే మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేవి అందరి కిచెన్లో కామన్గా ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ని గ్లోగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులోని. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో నేనైతే వాటర్ని యాడ్ చేసేసాను. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. రెగ్యులర్గా దీన్ని మనం మన స్కిన్కి మన ఫేస్కి యూజ్ చేసినట్టయితే మన స్కిన్లో ఉండేటటువంటి డిఫరెన్స్ అనేది మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేనైతే మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం లైట్ అనేది తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మొత్తం ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మొత్తం వాష్ చేసేసుకొని అప్పుడు ఈ పేస్ట్ని అయితే మనం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని ఒక 3 మినిట్స్ జెంట్లీగా మనము అపోర్ట్ డైరెక్షన్లోని స్క్రబ్ చేసేసుకోవాలి. స్క్రబ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనము నార్మల్ వాటర్తోని ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలా వీక్లీ 2x మీరు చేసినట్టయితే స్కిన్ పైన ఉండేటటువంటి సన్ ట్యాన్, డర్ట్ అన్ని రిమూవ్ అయిపోయి మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా న్యాచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి షేరింగ్స్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.